ఇప్పుడు మనం మాతృభావన పాఠ్యభాగంలో 8వ పద్యం గురించి తెలుసుకుందాం. ఇది ప్రతిపదార్థ పద్యం. మా సర్దారుడు తొందరంబడి సన్మార్గంబునన్బోయే నీ దోషంబున్గని నొచ్చుకోకు నిన్ను చేర్తున్ని గృహంబిప్పుడే నా సైన్యంబును తోడుగా బలిచెదన్ నా తల్లిగా దొడుగా దోసిళ్ళన్ నడిపింతు నీ కనుల యందున్ దాల్మి సారింపు మీ. ఈ పద్యంలో శివాజీ సైన్యాధిపతి అయిన సోమదేవుడు చేసిన తప్పును సవరిస్తున్నాడు. మనం పద్యాన్ని ఒకసారి గమనిస్తే, మా సర్దారుడు అంటే మా సైన్యాధిపతి. సర్దార్ అనేది పారసీక పదం, తెలుగులోకి వచ్చింది. సైన్యాధిపతి తొందరన్బడి, తొందరపడి అసన్మార్గంబునన్ పోయే. యసన్మార్గము అయింది, ఇది ఎడాగమ సంధి వచ్చింది. ఆకి బదులుగా యా వచ్చింది కాబట్టి అసన్మార్గము అంటే చెడు మార్గంలో ప్రవర్తించాడు, పోయే అంటే ప్రవర్తించాడు. ఈ దోషము అంటే తప్పు. దోషము ప్రకృతి, దోషము వికృతి. దోషంబున్ అంటే తప్పును, కని అంటే చూసి నొచ్చుకోకు, బాధపడవద్దు. అంటే మా సర్దారుడు తొందరపడి చెడు మార్గంలో ప్రవర్తించాడు, ఆ తప్పును చూసి నువ్వు బాధపడవద్దు. నిన్ను చేర్తున్ని గృహం ఇప్పుడే మీ ఇంటికి నేను చేరుస్తాను. నా సైన్యంబును తోడుగా బలిచెదన్, నా సైన్యాన్ని నీకు తోడుగా పంపిస్తాను. ఎందుకంటే ఒక రాణివాస స్త్రీ వెళ్ళేటప్పుడు కొంత బలంతో పోతే ఆమెకు రక్షణగా ఉంటుందని ఆయన ఉద్దేశం. కాబట్టి నా సైన్యాన్ని నీకు తోడుగా ఇచ్చి పంపిస్తాను. నా తల్లిగా అంటే నా తల్లిలాగా, తోడుగా అంటే నా సోదరిలాగా, దోసిళ్ళను నడిపింతు, దోసిళ్ళ మీద నడిపిస్తాను. అంటే నిజంగానే ఆయన చేతుల మీద దోసిలి పట్టి నడిపిస్తాడని కాదు, అత్యంత జాగ్రత్తగా నిన్ను పంపిస్తాను. నీ కనుల యందున్ తాల్మి సారింపు మీ, నీ కళ్ళలో కొంచెం సహనాన్ని చూపించుము, ప్రసరించు తల్లి. మా సర్దారుడు ఏదో తొందరపడి ఇలాంటి చెడు పని చేశాడు కాబట్టి ఆ తప్పునే నువ్వు మనసులో పెట్టుకొని బాధపడద్దు. నిన్నిప్పుడే నీ ఇంటికి పంపిస్తాను. అంతేకాకుండా నా సైన్యాన్ని నీకు తోడుగా పంపిస్తాను కాబట్టి నీ కళ్ళలో కొంచెం సహనాన్ని పూను. నేను నిన్ను నా తల్లిగా, నా సోదరితో సమానంగా భావిస్తున్నాను. దోసిళ్ళపై నడిపిస్తాను అంటే నిన్ను చాలా జాగ్రత్తగా ఇంటికి చేరుస్తాను అని అంటున్నాడు. ఇక్కడ నిజానికి ఆమె ఒక ఓడిపోయిన రాజ్యానికి రాజు భార్య కాబట్టి ఆమెను అంత ప్రేమగా నిజానికి చూడాల్సిన అవసరం లేదు, అంత జాగ్రత్తగా ఆమెను ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయినప్పటికీ పరస్త్రీని తల్లిగా భావించే శివాజీ మహారాజు ఆమెను ఎంత జాగ్రత్తగా పంపిస్తానని చెప్తున్నాడో చూడండి. ఇది శివాజీ యొక్క గొప్పతనానికి మనం నిదర్శనంగా చూపించవచ్చు. ఇది ప్రతిపదార్థ పద్యం. దీన్ని మళ్ళీ ఇంకొకసారి
ప్రతి పదార్థ పరంగా చూద్దాం. మొదటే మా సర్దారుడు, మా సైన్యాధిపతి, తొందరన్ పడి, తొందరన్ ప్లస్ పడి, తొందరపడి, అసత్ ప్లస్ మార్గంబునన్, అసత్ ప్లస్ మార్గంబునన్, అసన్మార్గంబునన్ అంటే సన్మార్గము కాదు, చెడు మార్గంలో. పోయన్ అంటే నడిచాడు అని అర్థం, ఇక్కడ ప్రవర్తించాడు అనే అర్థాన్ని మనం తీసుకున్నాం. ఈ దోషంబున్, ఈ దోషాన్ని అనగా ఈ తప్పును కని అంటే చూసి నొచ్చుకోకు, బాధపడవద్దు. ఇప్పుడే ఈ పదాలని ముందుకు వెనక్కు మారుతాయినా ఇక్కడ గమనించుకోండి. ఇప్పుడే అంటే ముందుగా, ఇప్పుడే అంటే ఇప్పుడే మీ గృహం, మీ ఇంటికి నిన్ను చేరుతున్, నిన్ను ప్లస్ చేరుతు నిన్ను చేరుతున్ అంటే నిన్ను చేరుస్తాను, ఇప్పుడే మీ ఇంటికి నిన్ను చేరుస్తాను. నా సైన్యంబును అంటే నా సైన్యాన్ని, తోడుగాన్ మీకు తోడుగా, పనిచదన్ పంపిస్తాను, నా సైన్యాన్ని నీకు తోడుగా పంపిస్తాను. నా తల్లిగాన్ నా తల్లితో సమానంగా, తోడుగాన్ సోదరితో సమానంగా, తోడు అంటే సోదరి అని అర్థం, నా తల్లితో సమానంగా, నా సోదరితో సమానంగా, దోసిళ్ళన్ దోసిళ్ళపై నడిపింతు అంటే నడిపిస్తాను, దోసిళ్ళపై నడిపిస్తాను అంటే జాగ్రత్తగా చూసుకుంటాను, జాగ్రత్తగా నిన్ను మీ ఇంటికి చేరుస్తాను. నీ కనులయందున్ నీ కళ్ళలో, తాల్మిన్ అంటే సహనాన్ని, సారింపుమి అంటే ప్రసరించు, నీ కళ్ళలో సహనాన్ని చూపుము, సహనాన్ని పూనుము అంటే మా మీద కోపించవద్దు తల్లి, నిన్ను జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తాను అని. ఇది ఈ పద్యానికి ప్రతిపదార్థం. ఈ పద్యంలో శివాజీ యొక్క మనస్తత్వం మనకు అర్థమవుతుంది. ఆమెను ఎంత జాగ్రత్తగా ఇంటికి పంపిస్తానని అంటున్నాడో మనకి అర్థమవుతుంది. ఈ పద్యానికి భావాన్ని ఒకసారి చూద్దాం. మా సైన్యాధిపతి తొందరపడి చెడు మార్గంలో ప్రవర్తించాడు, ఈ తప్పును చూసి బాధపడవద్దు, ఇప్పుడే మీ ఇంటికి నిన్ను చేరుస్తాను, నా సైన్యాన్ని నీకు తోడుగా పంపిస్తాను, నా తల్లితో సమానంగా, సోదరితో సమానంగా, దోసిళ్ళపై నడిపిస్తాను, నీ కళ్ళలో సహనాన్ని ప్రసరించుము అని దీని ఈ పద్యానికి భావం. మొత్తం మీద ఈ పద్యంలో శివాజీ మహారాజు ఆ యవన దేశపు స్త్రీని వారి ఇంటికి పంపే ప్రయత్నం చేశాడు, ఆమెను జాగ్రత్తగా వారి ఇంటికి పంపే ప్రయత్నం చేసినట్లుగా మనకి అర్థమవుతుంది.